అమ్ముకునే సాంస్కృతి మీది కాదని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుని విజయనగరం నియోజకవర్గ శాసన సభ్యులు వైఎస్ఆర్ కో పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కొరగట్ల వీరభద్రస్వామి ప్రశ్నించారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పై అశోక్ గజపతిరాజుకు మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా విజయనగరం పార్లమెంట్ సభ్యునిగా అశోక్ గజపతిరాజు ఉన్న సమయంలో భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపనకు ముఖ్యమంత్రి వస్తే అశోక్ గజపతిరాజు గైర్హాజరై పరోక్షంగా శంకుస్థాపన చేయడానికి అయిష్ట ప్రకటించిన వ్యక్తి ఎయిర్పోర్ట్ పై మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెరవతో జిల్లాలో ఎయిర్పోర్ట్ మెడికల్ కాలేజ్ గిరిజన యూనివర్సిటీ తీసుకువస్తున్న నేపథ్యంలో అడ్డంకులు సృష్టించడం తప్పుడు మాటలు మాట్లాడడం సరికాదని అశోక్ గజపతిరాజుకు సూచించారు. టీడీపీ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు ఈఎస్ఐ 150 కోట్ల అవినీతి జరిగినట్లు విజిలెన్స్ విభాగం తేల్చిందని కుంభకోణానికి పాల్పడిన ఆయన అరెస్టుకు బీసీలకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. చంద్రబాబు బీసీల గురించి ఏనాడు ఆలోచించలేదని బీసీల సంక్షేమం గురించి ఆలోచించిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని అటు ఎయిర్పోర్ట్ని ఇటు మెడికల్ కాలేజీని అటు గిరిజన యూనివర్సిటీని తీసుకొస్తున్న నేపథ్యంలో మరలా అడ్డంకులు సృష్టించడానికి తప్పుడు మాటలు మాట్లాడొద్దని అశోక్ గజపతిరాజు గారు చెప్తున్నాం. ఈరోజు ప్రభుత్వం 2624 ఎకరాలు ఎయిర్పోర్ట్కి సరిపోతుందని విమానయాన శాఖ అధికారులు ఇచ్చిన రిపోర్ట్స్ను బట్టి ఆ భూమిని మేము కేటాయించడం, ఈ ప్రభుత్వం కేటాయించడం జరిగింది. మిగిలిన భూమి ఏం చేస్తాం అనేది రానున్న కాలంలో ఆ చుట్టుపక్కల అవసరమైన వాటికి మేము ఖర్చు పెడతాము. గతంలో మీరు ఎక్వైర్ చేసిన భూమి అవసరానికి మించి ఎందుకు చేశారని మేము అడుగుతున్నాం. మీరు భూమి సేకరణ చేసినప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ వస్తే అభివృద్ధి చెందితే సొంత మనుషులకు ఆ భూమి ఇచ్చుకోవచ్చని మీ ముఖ్యమంత్రి దురాలోచన చేసి భూ సేకరణ ప్రజల్ని ఇబ్బందులు పెట్టి అవసరం లేకపోయినా ఎక్కువ భూమి సేకరించిన మీరు తిరిగి మమ్మల్ని అమ్ముకుంటారా అని అడుగుతున్నాం. ప్రభుత్వ భూములు అమ్ముకునే సంస్కృతి మీది అశోక్ గజపతిరాజు గారు. ఈ విజయనగరంలో మయూరు జంక్షన్ దగ్గర ఉన్న ఆర్డీఓ ఆఫీస్ని అమ్ముకున్నది మీరు అవునా కాదా? మీకు ఆర్డీఓ ఆఫీస్ అమ్మిన డబ్బుని ఏం చేశారని బహిరంగంగా ప్రకటించగలరా అని అడుగుతున్నాం. నంది అంటే పంది, పంది అంటే నంది అని ఎన్నాళ్ళు ఈ పబ్బం గడుపుకుంటారు, ఎన్నాళ్ళు ప్రజలను మోసం చేస్తారు. ఈరోజు ఎయిర్పోర్ట్ అభివృద్ధి చెందితే ఇంకా అనేక అభివృద్ధి చేసే ఆలోచనలు ఈ ప్రభుత్వానికి ఉండబట్టి ఇప్పటికే సేకరించిన భూమిని అట్టే పెట్టడం జరిగింది. ఈ గత 5 సంవత్సరాల కాలంలో మీ ప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దారాదత్తం చేసిన భూముల వివరాలు ఒకటి ఒకటి బయటకు వస్తున్నాయి. ఆ ప్రభుత్వంలో చేసిన అక్రమాలు ఒకటి ఒకటి బయటకు వస్తున్నాయి. 2014లో అధికారం పోయినప్పుడు మేము మా మీద కానీ, మా మంత్రి బొత్స సత్యనారాయణ గారి మీద కానీ, మా పార్టీ నాయకుల మీద కానీ చేసిన ఆరోపణలు దమ్ముంటే రుజువు చేయండి, దమ్ముంటే చర్యలు తీసుకోండి అని మేము ఛాలెంజ్ చేసిన పరిస్థితిలో 5 సంవత్సరాల కాలంలో మమ్మల్ని ఏమీ చేయలేకపోయారు. ఏమీ మీరు చేసిన ఆరోపణలు నిరూపణ చేయలేకపోయారు. కాబట్టే మేము ఈరోజు నిజాయితీగా ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చాము. మరి ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సర కాలంలో మీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి కింద స్థాయి వరకు మీరు చేసిన అవినీతి కార్యక్రమాలు ఒకటి ఒకటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈరోజు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేస్తే బీసీ నాయకుడిని అరెస్ట్ చేశారని మీ చంద్రబాబు నాయుడు చెప్పడం చూస్తే బీసీలందరూ బాధపడుతున్నారు. అరే నేను చేసిన తప్పుడు పనికి, ఇగో ఇతగాడు చేసిన తప్పుడు పనికి బీసీలు తలవంచుకునే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని చెప్పవలసిన పరిస్థితిలో